గోండాల్ని పంపించి ఎక్స్‌ప్రెస్ టవర్స్ లో గొడవ చేయించావని దివ్య అనే అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. దివ్య అంటే ఇప్పుడు వచ్చినోడు చెల్లె అన్న. సూపర్మాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ లవ్ లో ప్రాబ్లం వస్తే ఎవరైనా ఆర్డినరీ మ్యానేరా? ఏంట్రా హ్యాపీ బర్త్డేనా? రా ఎన్నో బర్త్డే. అరే ఏంట్రా ఎంతమంది వచ్చారు? ఇంతకీ బర్త్డే ఎవరిది? ఏం లేదు అంకల్, పెళ్లి సంబంధం మాట్లాడదామని. సారీ వాస్వి, నీ గురించి కాదులే, దివ్య గురించి. రై పొండ్రా బయటికి. బయటికి పొమ్మని చెప్పానా? వెళ్ళండి. దివ్య, గాంధీజీ ఆటోబయోగ్రఫీలో ఫస్ట్ 30 పేజెస్ చదివితే దొంగని అనిపిస్తారు, ఫుల్ గా చదివితే మాత్ముడు అని తెలుస్తుందని నువ్వే కా చెప్పావు. అలాంటిది గణేష్ గురించి ఫుల్ గా తెలుసుకోకుండా. రై నీకు బయటికి వెళ్ళమని చెప్తే అర్థం కదా, వెళ్ళండి. అసలు గణేష్ ఎవరు తెలుసా నీకు? రై ముందు నడవండి బయటికి, నడవండి. వెళ్ళండి. కావాలంటే మరి మీకు టైం తీసుకోండి, కానీ ఓకే చెప్పండి అంకుల్. ఏ మిమ్మల్ని పొండి కనిచి గడవు. నానా అది నోర్బాయ్, మీరు ఆడిన నాటకం తెలియక నా మేనగాళ్ళు అనుమానించాను, మా అక్కను అవమానించారు, అన్నిటికే కారణం నువ్వేరా? వాడు కాదు అంకుల్, మీరే కారణం. అవును అంకుల్, ఆంటీ ఏదో పెళ్లి సంబంధం గురించి మాట్లాడితేనే తిట్టిన మీరు వాడు ప్రేమ గురించి చెప్తే ఏం చేస్తారో అని భయపడ్డాడు. పిల్లలకి పేరెంట్స్ మీద భయం కాదంకుల్, ప్రేమ ఉండాలి, అది లేకే ఇదంతా జరిగింది. అయినా వాళ్ళిద్దరు ఏం తప్పు చేశారు అంకుల్? ప్రేమించుకున్నారు, పెళ్లి చేయమంటున్నారు, తప్ప? ఏంటో వాళ్ళు ప్రేమించుకునేది, మేమన్నా వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి పెళ్లి చేస్తామా? పెళ్లి చేసే ముందు 100 ఆలోచిస్తాం. పెళ్లికి ముందు మీరు 100 ఆలోచించచ్చు అంకుల్, కానీ ప్రేమించే ముందు ఎవరు ఆలోచించరు, ఎందుకంటే ప్రేమ అనేది పర్మిషన్ అడిగిరాదు, వస్తుంది అంతే. అన్ని ఆలోచించేసిన పెళ్లిళ్ళే నిలబడలేదు, ఏమీ ఆలోచించని ప్రేమ పెళ్లి నిలబడుతుందా? ఖచ్చితంగా నిలబడుతుంది. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేకపోతే చచ్చిపోవాలనుకునేంత ప్రేమ అక్కడ ఉంటే నిలబడుతుంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరినైనా ఎదిరించే ధైర్యం అక్కడ ఉంటే నిలబడుతుంది. ప్రేమించుకున్నప్పుడు ఒకరి మీద ఒకరుకున్న నమ్మకం చివరిదాకా ఉంటే ఆ ప్రేమ పెళ్లి ఖచ్చితంగా నిలబడుతుంది. అంకుల్ మీకు మాకు పెద్ద డిఫరెన్స్ లేదు అంకుల్, మీరు పెళ్లి చేసుకుని అర్థం చేసుకోమంటారు, మేము అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకుంటా ఉంటాం. ఏది రేటు మీరు ఆలోచించండి, కానీ అదొక చిన్న రిక్వెస్ట్ అంకుల్, ఒప్పుకోకూడదని కాదు, ఒప్పుకుందామని ఆలోచించండి. ఓ తండ్రిలా కాదు, ఓ ఫ్రెండ్లా ఆలోచించండి, అంత పాజిటివ్గా అనిపిస్తుంది. దీని అంతటికి కారణం వీడే అక్క, వీడిని వీడు ప్రేమించిన అమ్మాయిని కలపటానికే ఆ గణేష్ ఇదంతా చేశాడు. అది తెలియక నేను అనరాని మాటలన్నీ అన్నాను, నన్ను క్షమించక్క. మన కుటుంబాలు ఇలా కలిసాయని ఆనందపడాలో, దివ్య విషయంలో ఇలా జరిగిందే అని బాధపడాలో నాకు అర్థం కావడలేదురా. సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాను అనుకోవద్దు, వాడు పిల్లలకి నచ్చాడు, పెద్దోళ్ళకి నచ్చాడు, మీ మావయ్యకి కూడా నచ్చాడు, అంతెందుకే నాకు కూడా నచ్చాడు. ఇంతమందికి నచ్చిన వాడు నీకు నచ్చలేదంటే ప్రాబ్లం వాడిలో కాదు, నీలో ఉంది. అవునే, పిల్లలతో ఆడాడు కాబట్టి వాళ్ళకి నచ్చాడు, పిల్లలు మార్పు తెచ్చాడు కాబట్టి పేరెంట్స్కి నచ్చాడు, రాకేష్ లవ్కి హెల్ప్ చేశాడు కాబట్టి మావయ్యకి ఇష్టం, వీళ్ళెవరిని వాడు చీచేలేదే, నన్ను చేశాడు. మరి ఆ రోజు గణేష్ ఫ్రెండ్ అని చెప్పి యాక్ట్ చేశాడే, అప్పుడు చీటింగ్ అనిపించలేదా? ప్రేమించడానికి అబద్ధం ఆడొచ్చు, కానీ ప్రేమే అబద్ధం అవ్వకూడదు. అయినా నేనేం చూసి ప్రేమించాను? ఒక్కసారైనా నేను చూడకపోతానా అని నా వెనక తిరిగాడు చూడు, అది నచ్చింది. 802 ఉన్న గణేష్
మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు అని తన ప్రేమని చెప్పాడే అది నచ్చింది అందరి ముందు గట్టిగా అరిచి ఐ లవ్ యు అని చెప్పాడే అది నచ్చింది నేనేమేం చూసి ప్రేమించాను అదంతా అబద్ధమే కదా అది కాదే నా బాధ నీకు అర్థం కాదు నీకేంటి ఎవరికి అర్థం కాదు అర్థం అవ్వాలంటే ప్రేమించాలి అంతే దివ్యా గణేష్ గురించి నువ్వు అనవసరంగా అప్ప నాకు తెలుసు ఆంటీ ఏంటి దివ్యా అందరూ నేనేదో తప్పు చేసినట్టు చూస్తున్నారు నేను ఇక్కడ ఉండలేను అన్నయ్య దీపతో హాస్టల్లో ఉంటాను సొంత ఫ్లాట్ ఖాళీ చేసి మిమ్మల్ని అందరినీ రమ్మనడం నాకు ఇష్టం లేదు నీకు ఆఫీస్కి దగ్గర వాసవి స్కూల్కి దగ్గర అందుకే ప్రాబ్లం నీది మాత్రమే కాదురా మనందరిది నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను మంచి ఫ్లాట్ దొరకగానే వెళ్ళిపోదాం సరేనా పూజ బాగా జరిగిందమ్మా అవునరా సెక్రటరీ గారు భలే ఆర్గనైజ్ చేశారు యు ఆర్ రియల్లీ గ్రేట్ సర్ ఇది అందరి కోఆపరేషన్ అండి ఏంటి రమేష్ గారు ఇవాళ వెళ్ళిపోతున్నారా మేమా లేదే సార్ సామాన్లన్నీ ఎక్కిచ్చేసాం గణేష్ నువ్వు ఫ్లాట్ ఖాళీ చేస్తున్నావా అవును అంకుల్ నేను ఇక్కడ ఉంటే తను చాలా డిస్టర్బ్ అవుతుంది వాళ్ళది సొంత ఫ్లాటు పైగా పదేళ్ళ నుంచి అలవాటు అయిపోయిన ప్లేసు ఇప్పుడు ఖాళీ చేసి వెళ్తే మళ్ళీ కొత్త ప్లేసు కొత్త మనుషులు కష్టంగా ఉంటుంది నాకు అలా కాదు అంకుల్ చిన్నప్పటి నుంచి కొత్త కొత్త ప్లేస్లు కొత్త కొత్త మనుషులు అలవాటైపోయింది అందుకే నేను వెళ్ళిపోతున్నాను మీరందరూ ఇప్పుడు సూపర్మ్యాన్ అయిపోయారు ఇప్పుడు పాస్ మార్క్ కూడా తెచ్చుకోలేని వీడు ఇప్పుడు 72% తెచ్చుకుంటున్నాడు నువ్వు సూపర్ మ్యాన్ ఇప్పుడు లేట్గా లేసే నువ్వు ఇప్పుడు అందరికన్నా ముందు స్కూల్ బస్సులో కూర్చుంటు నువ్వు సూపర్ ఉమెన్ వరల్డ్ ఫస్ట్ సూపర్ అందరితో అబద్ధాలు ఆడిచ్చే నువ్వే ఇప్పుడు అబద్ధాలు ఆడలేదు నువ్వు సూపర్ మ్యాన్ నువ్వు సూపర్ మ్యాన్ నువ్వు సూపర్ మ్యాన్ నువ్వు ఉండు గణేష్ నేను మాట్లాడతాను దివ్య నా అనుభవంతో చెప్తున్నాను గణేష్ని మిస్ చేసుకుంటే నువ్వు లైఫ్ మిస్ చేసుకున్నట్టేనమ్మా చూడండి పెద్దవాళ్ళని ఊరుకుంటున్నాను నా లైఫ్ గురించి నాకు తెలుసు సార్ అవును నటించాను ఆ రోజు ఒక అమ్మాయి ప్రేమించిన పెళ్లి చేసుకోలేకపోతే చచ్చిపోతానని చెప్పింది ఒక ప్రాణం కాపాడటానికి ప్రేమించినట్టు నటించడంలో తప్పు లేదనిపించింది నటించాను కానీ రోజైతే నీ వేలకు ఉంగరం తొడిగాను ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి నేను నిజంగా ప్రేమించడం మొదలుపెట్టాను నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా నీకు నిజం తెలుసు నన్ను నమ్మడానికి ఇష్టపడలేదు ఒక్క అబద్ధం చూసి కళ్ళు మూసుకున్నావు 100 నిజాలు చూడటం మానేసావు అది కరెక్ట్ కాదు మనసులో ఉన్న ప్రేమను ఎవరు ప్రూవ్ చేసుకోలేదు దివ్య అది వాళ్ళు ఫీల్ అవ్వాలి అర్థం చేసుకోవాలి అంతే ఒక మనిషిని ప్రేమిస్తే ఏం చెప్పకపోయినా వాళ్ళ గురించి తెలుసుదో నువ్వే అన్నావు బట్ నా గురించి నీకెందుకు తెలియట్లేదు దివ్య నా నుంచి దూరంగా వెళ్ళిపోతే మన ప్రేమను మర్చిపోగలను నువ్వు అనుకుంటున్నావు నీ నుంచి దూరంగా ఉన్నా నేను ప్రేమించగలను నేను అనుకుంటున్నాను అందుకే వెళ్తున్నాను నటించినప్పుడు నమ్మ నిజంగా ప్రేమిస్తే నమ్మేంటి దివ్య అన్నప్పుడు ఎవరిని చెప్పినా విన నేను చేసిన తప్ప రైట్ అని ఎవరిని అడక్కు కానీ ఒక్కసారి
కళ్ళు మూసుకుని మనసుతో మాట్లాడు, నిజాన్ని మాట్లాడు. ఆ నిజంలోనే ఉంటానని నమ్మకం నాకు. ఒక మనిషికి ప్రాణం పోతుంటే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను వదిలేసేస్తుంటే బాధ ఎలా ఉంటుందా అనిపిస్తుంది. ఇంకొక విషయం దివ్య, క్షమించటం తెలిసిన వాళ్లే ఎక్కువ ప్రేమించగలరు. మనసుతో మాట్లాడు, నిజాన్ని మాట్లాడు. ఆ నిజంలోనే ఉంటానని నమ్మకం నాకు. ఇదేనా? నువ్వేనా నా మీద కంప్లైంట్ ఇచ్చింది? నిన్ను ముట్టుకుంటేనే మా వాళ్ళను కొట్టాడంట. మరి ఆడేట్ ఏంటే వాడికి నీకు సంబంధం చెప్పు. మర్యాదగా మాట్లాడు. పోరా, ఏంటి సంబంధం? Ah!
ఎందుకో రావాలనిపించింది, వచ్చాను, వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను. అయితే వెళ్ళు. నిజంగా వెళ్ళిపోతున్నానరా? నేను నిజంగా వెళ్ళిపోతున్నాను.